సారీ లాస్ట్ లో ఇస్తారు ఇలాగే మైక్. చాలా మందిని మనం మిస్ చేస్తాం. మిస్ చేస్తే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ గురించి చెప్తే మీరు తిట్టుకుంటారు. కాబట్టి సరే, ఈ సినిమాకి సునీల్ అన్న నేను హీరో. ఇది రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుందా లేదా అని మీరే చెప్తారు. డెఫినెట్గా బాగుండే సినిమా తీసాం. ఇది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ముగ్గురు హీరో 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 అంటున్నారు కదా, వాళ్ళు హీరో కన్నా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న స్టార్స్ వాళ్ళు. ఈ సినిమాకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి నా కోసం. ఈ సినిమాకి బడ్జెట్ చెప్పకూడదు, అయినా నా వల్ల కాబట్టి చెప్తున్నాను. 4 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, అంజన్న మీద. మీరు ప్రతిరోజు తినే బిస్కెట్ ప్యాకెట్ విలువ 40 రూపాయలు ఉంటుంది. ఆ ఒక్కరోజు బిస్కెట్ మానేసి ఈ టికెట్ కొంటే వాళ్ళకి 4 కోట్లు వస్తాయి. ఇందాక డైరెక్టర్ గారు ఒక మంచి మాట అన్నారు, ప్రతి వారం అందరు హీరోల సినిమాలకి నేను ఫ్యాన్గా వెళ్తాను, మీరు ఫ్యాన్గా వెళ్తారు. ఈ శుక్రవారం అన్ని సినిమాలు చూడండి, కానీ మా సినిమా కూడా చూడమనేది మా రిక్వెస్ట్. డెఫినెట్గా 2 సెప్టెంబర్ వస్తున్నాం. సినిమా థియేటర్కి మీరు 10 మంది రండి, మీరే ఈ సినిమాను చూసి 100 మందిని తీసుకొస్తారనే నమ్మకంతో చెప్తున్నాం. అంటే చాలామంది మైక్ తీసుకొని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కదా, మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారని కొన్ని మొహమాటాలు ఉంటాయి చెప్తాం. కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా వరకు సినిమా చూసిన వాళ్ళండి. సినిమా చూశారు కాబట్టే వాళ్ళంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఈ ఇంత అద్భుతమైన కథకి ధనరాజే కరెక్ట్ అని ఇండస్ట్రీలో చాలామందితో ఫైట్ చేసి చాలా రిలేషన్స్ కూడా కోల్పోయి అయినా నా బ్యాక్ బోన్లాగా వెనకాల నుంచిన నాగేశ్వరరెడ్డి గారు, మీకు నేను ఆ రోజు చెప్పాను థ్యాంక్స్ చెప్పనని ఎప్పుడు చెప్పను సార్. ఎందుకంటే మీరు థ్యాంక్స్ చెప్తే దూరం అయిపోతారని నా భయం. మీరు థ్యాంక్స్ చెప్పలేని నా దేవుడు మీరు. డెఫినెట్గా మా అంజీ అన్న, స్టార్ట్ కెమెరా ఆయనే చెప్పి, రోలింగ్ ఆయనే చెప్పి, యాక్షన్ ఆయనే చెప్పి, ఇలా 2 D&D చేశాడు అన్న. నీకు నాకు మన ఇద్దరికి చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా చేసాం, అసలు గర్వంగా చెప్పుకునే సినిమా చేసాం మనం, అది హ్యాపీ. ఈ కథ హీరో, ఈ కథను నడిపించిన మా ప్రొడ్యూసర్స్ హీరో. ఇది కాకుండా ఈ సినిమాలో ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఒక్కొక్క ఫేజ్లో మిమ్మల్ని థ్రిల్ చేస్తారు. అదంతా కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. సక్సెస్ మీట్లో మాట్లాడతానని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆ రోజు చెప్తాను. చాందిని థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ చెప్తాను ఈ సినిమా వరకు, మీరు అన్నారు కదా ఈ సినిమా తర్వాత నా పక్కన ఎవరైనా చేయొచ్చని, బట్ ఈ సినిమా ఒప్పుకోవడం ఉంది కదా, అది నాకు మంచి ఆపర్చునిటీ. మీరు దొరకడం వల్ల, డైరెక్టర్ గారు మన ఇద్దరు కోఆర్డినేషన్ వల్ల మంచి సీన్స్ రాశారు, బాగా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా కమ్బ్యాక్ అవుతుంది. నేను ఎలా ఎదురు చూస్తున్నాను హిట్ కోసం, అంజన్ ఎలా ఎదురు చూస్తున్నారో, మా ప్రొడ్యూసర్స్ ఎలా ఎదురు చూస్తున్నారో, మీరు అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో మన అందరికీ కమ్బ్యాక్ అవ్వాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఒక 4 పేర్లు ఖచ్చితంగా చెప్పాల్సిన పేర్లు చాలా ఉన్నాయి, బట్ 4 పేర్లు అయితే మర్చిపోకూడదు, నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. సాయి కార్తిక్. సాయి కార్తిక్ థియేటర్లో మీరు సీట్కి సీట్ బెల్ట్ వేసుకొని కూర్చోవాలి, కారు కాదు. ఎందుకంటే ధన్ 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 అని ఒక ధనాధన్ ధనరాజ్ సినిమాకి అలా కొట్టాడంటే, మీకు చూడండి ప్రతి సీన్ని ఎంత ఎంగేజ్ చేశాడో, ఆ క్యారెక్టర్ని ఎంత ఎలివేట్ చేశాడో. ఒకవేళ మ్యూజిక్ లేకుండా చూస్తే వీళ్ళందరూ అంత ఇంప్రెస్ అయ్యేవాళ్ళు కాదేమో నా యాక్టింగ్కి, బట్ డైరెక్టర్ గారికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, మా నాగేశ్వరరెడ్డి గారికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, కానీ సినిమా చూసే వాళ్ళకి పెద్ద ఉండకపోవచ్చేమో, కానీ దాంతో 100% దాని వాల్యూని పెంచేవడాలి. నువ్వే ఈ సినిమాకి నాకు ఒక 100% నువ్వు కూడా నాకు ఈ సినిమాకి హెల్ప్ అయ్యావు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా చోట పేరు చోట, అందుకే సినిమాని టపా 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 కొట్టేస్తూ ఉంటాడు చోటాగా. సినిమా ఎక్కడ ల్యాగ్ ఉండదండి, చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది. చాలామంది సినిమా చూసిన వాళ్ళు చెప్పారు అప్పుడే కథలోకి వెళ్ళిపోయారా, అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా, అప్పుడే సినిమా అయిపోయిందని. మీరు వచ్చిన తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఇంటి దాకా తీసుకొస్తుంది, మీరు థియేటర్ దాకా వెళ్ళండి చాలు. అలాంటి ఒక సినిమా చేసాం. అలాగే ఆ డైరెక్టర్ చిన్న గారు, ఆయన వేసిన, అంటే పెద్ద పెద్ద సెట్ లేదు కానీ ఆ పోలీస్ స్టేషన్ సెటప్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇంకా డిఓపి డైరెక్టర్ ఉన్న 2 ఆయనే చేశాడు. ఆ 2 రివ్యూస్, ఆ 2 క్రెడిట్ ఆయనే తీసుకున్నారు. కాబట్టి ఈ బుజ్జి బుజ్జి పిల్లలు మా ఇన్స్పిరేషన్, రాత్రనక పగలనక కష్టం అనక మా కోసం చేశారు. ఈ బుజ్జి రా సినిమా వీళ్ళకి కూడా మంచి ఇదై స్టార్ హీరోయిన్స్ అయిపోవాలి ఫ్యూచర్లో వీళ్ళు కూడా. ఒక్కొక్కరు ఇందులో నా కూతురు ఉంది, సునీల్ గారి కూతురు ఉంది, ఇంకొకరు కూతురు ఉంది, ఎవరు కూతురు ఎవరో సినిమాలో చూడాలి మీరు, ఇప్పుడు చెప్తే బాగోదు. థ్యాంక్ యూ. అలాగే ఒక 2 పేర్లు ఖచ్చితంగా చెప్తాను. ఒకటి మా మధు విప్పర్తి గారు, నాకు
అంటే మారుతి గారిని నేను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం అంటే మారుతి గారిని నేను తీసుకొచ్చేస్తాను ఆయన అలాంటి వ్యక్తి కాదని చెప్పి మారుతి గారిని తీసుకొచ్చి ఈ ఫంక్షన్ బాగా జరగడానికి కారణం. అలా కాకుండా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ప్రతి విషయాల్లో ఈ సినిమా గురించి నాకు చేదోడు వాదోడు ఉన్నాడు సిరి. థ్యాంక్ యూ సిరి. ఈ సినిమా రిలీజ్ అవుద్ది, లవ్ యూ. రమేష్, సంతోష్, తేజ, మీరు నా సొంత బ్రదర్ లా కష్టపడ్డారు. రమణ గారు, మా కోడేటి రమణ గారు పెద్ద దిక్కు, ఆయన అందరూ ఈ సినిమా పనిచేసి ఉండండి. రాత్రి ఈ రోజు వరకు అసలు వాళ్ళు ఎప్పుడు పడుకున్నారో, ఎప్పుడు తిన్నారో, ఎలా వెళ్ళారో కూడా తెలీదు. వాళ్ళు సొంత బ్రదర్ సినిమా చేసినంత ఫీల్తో చేశారు. ఒక అస్టెనేట్లు కాదు ఈ సినిమాకు, వాళ్ళు ఫ్యామిలీ, ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ప్లీజ్ కమ్ రండి వినోద్. ఒక్కసారి రండమ్మా, యా బుజ్జి ఇలారా టీమ్ ఒకసారి పైకి రండి. అండ్ ఐ రిక్వెస్ట్ సిరి గారు ఒకసారి ఆన్ స్టేజ్. అండ్ ఏడి వాడు, థ్యాంక్ యూ రమేష్, పుడతా కనిపించట్లేదు. థ్యాంక్ యూ వినోద్. ఓకే తేజ సార్, రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. యా ఇదండి, వీళ్ళు చాలా కష్టపడ్డారు అంటే అందరూ నమ్మాం, అందరికీ సక్సెస్ కావాలి. ఈ శుక్రవారం ఆ సక్సెస్లో మేము కూడా ఉండాలి. సెప్టెంబర్ 2 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, నేను ఆ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.